Okay, welcome to our KVS Guru channel. Today, yesterday we discussed example exercise 5 lo to second one ku chesam. Ippudu 3 nunchi start cheddam nana. 3 third problem. Number 1, express 10 centimeters in meter and kilometer. 10 centimeters in meter and kilometer kilometer. Okay, already 100 meters centimeters is 1 meter. That's 1 centimeter is equal to 1 by 100 meters. Any 1 centimeter ki 1 by 100 meters. The man cos in the 10 centimeters. Kabatti 1 centimeter ki enno telusu. Kabatti 10 centimeters 10 into 1 by 100. That is equal to 10 ones are 10. 10 into 1 by 100. That is equal to 10 by 100. Okay? డివిజన్ చేయండి అన్న ఇక్కడ 110 ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 జీరోస్ ఉన్నాయి ఇక్కడ ఒక్కటే ఉంది కాబట్టి ఏం చేద్దాం ఒక జీరో వేసుకొని పాయింట్ పెడతాం దట్ ఈస్ 10 100 వన్స్ ఆర్ 100 దట్ ఈస్ జీరో ఎంత వచ్చింది మనకి 0.1 మీటర్ నెక్స్ట్ కన్వర్టెడ్ ఇంటు 10 centimeters into 10 centimeters into kilometer. Kilometer. 10 centimeters into kilometer. ఇక్కడ మనకు తెలుసు కదా మనకు ఇక్కడ చేసాం 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 100 మీటర్స్ 1 బై 100 meters. Okay. Ikkada 1 meter equal to 100 centimeter kabatti 1 centimeter 1 by 100 meters ani cheptunnam. Alaga akkada 1 kilometer ki manaku enni meters antunnam meters. Kabatti ikkada 1 centimeter equal to 1 by 100 into 1 by 1000 kilometers. That is equal to 1 by 1 lakh out there. 1 lakh kilometers. 1 centimeter is equal to 1 centimeter is equal to 1 by 1 lakh. That is 10 సెంటీమీటర్స్ కావాలి కాబట్టి 10 ఇంటూ 1 బై 1 సెంటీమీటర్స్కి కిలోమీటర్స్ 1 బై 1 ల్యాక్ కాబట్టి కిలోమీటర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 10 బై 1 ల్యాక్ 10 బై 1 ల్యాక్ దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం ఇక్కడ చూడండి 1 ల్యాక్ 10 తో ఇక్కడ ఎన్ని జీరోస్ 1 2 3 4 5 ఉన్నాయి ఇక్కడ ఒక్కటే ఉంది 4 జీరోస్కి పెట్టండి ఫస్ట్ జీరో తర్వాత పాయింట్ ఇన్సర్ట్ చేయండి అప్పుడు ఇక్కడ ఓకే ఇక్కడ ఏమి 1 2 3 4 జీరోస్ సరిపోయింది ఇప్పుడు 1 ల్యాక్ వన్స్ 1 ల్యాక్ ప్లస్ చేస్తే 0 ఆన్సర్ ఈజ్ 0.0001 is the kilometers is the answer. Next, second one, Nana. Second one. Express 45 millimeters in centimeters. Okay. Space. Okay. 45 millimeters in centimeters. Okay. In centimeters. Okay, Nana. Here, Jonandra. Here, Radha.
10 millimeters equal to 1 centimeter. 10 millimeters equal to 1 centimeter. అప్పుడు 1 millimeter ఎంత అవుతుంది 1 by 10 centimeters అవుతుంది కదా అప్పుడు ఏమవుతుంది అన్న ఇది 45 millimeters ని centimeters కన్వర్ట్ 45 millimeters 1 millimeter కి ఎన్ని సెంటీమీటర్స్ 1 బై 10 కాబట్టి 4 వన్స్ 45 వన్స్ ఆర్ 45 బై 10 దట్ ఈస్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్ నెక్స్ట్ నాన్న 45 మీటర్స్ కన్వర్ట్ చేయాలి మీటర్స్కి కన్వర్ట్ చేయాలి దట్ ఈస్ ఇక్కడ రాద్దాం 1000 millimeters equal to 1 meter. Out of 1 millimeter equal to, you know, the 1 by 1000 millimeters. Okay? You would 45 millimeters in meter like convert yellante 45 into 1 by 1000 millimeters. That is equal to 45 by 1000 vesta. మనకు త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి 45 టూ డిజిట్స్ త్రీ డిజిట్స్ పాయింట్ పెడతాం జీరో దట్ ఈజ్ మీటర్స్ దట్ ఈజ్ మీటర్స్ ఓకే ఇక్కడికి స్పేస్ లేదు ఓకే నెక్స్ట్ వన్ ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ ఇన్ కిలోగ్రామ్స్ కిలోగ్రామ్స్లోకి కన్వర్ట్ చేయాలి ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ ఇన్ కిలోగ్రామ్స్ ఓకే ఇక్కడ కిలోగ్రామ్స్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు మనం చూడాల్సింది ఏమి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాద్దాం ఫస్ట్ థింగ్ రాయాలి ఏమది 100 grams ఈక్వల్ టు 1000 grams సారీ 1000 grams ఈక్వల్ టు 1 kilogram ఓకే అప్పుడు 1 gram ఈక్వల్ టు ఎన్ని కిలోగ్రామ్స్కి ఈక్వల్ ఉంటుంది 1 by 1000 kilogram 1 gram equal to 1 by 1000 kilogram అని మనకు తెలుసు ఇప్పుడు కన్వర్ట్ చేద్దాం నెంబర్ 1 190 grams కదా 1 gram ఎంత తెలుసు 190 ప్లస్ ఇంటూ 1 by 1000 kilograms kgs that is 190 by 1000 ఇక్కడ చూడండి 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ ఎంత ఉంది 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ యువతలు పెట్టాలి ఓకే ఎప్పుడు కానీ ముందర లెఫ్ట్ సైడ్ రావాలి ఓకే 0.19 kgs ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ సెకండ్ 247 grams మనకు తెలుసు 1 gram ఈక్వల్ టు 1 by 1000 kilograms కాబట్టి 247 కదా 247 grams ఈక్వల్ టు 247 ఇంటూ 1 by 1000 kilograms దట్ ఈస్ 247 వన్స్ ఆర్ 247 by 1000 ఎన్ని జీరోస్ త్రీ జీరోస్ ఉన్నాయి పైన త్రీ డిజిట్స్ ఉన్నాయి సరిపోద్ది కాబట్టి త్రీ డిజిట్స్కి లెఫ్ట్ సైడ్ మనము పాయింట్ పెట్టుకోవాలి దట్ ఈస్ ద ఆన్సర్ ఈజీగా షార్ట్ కట్ చెప్పుకున్నాం ఎన్ని జీరోస్ ఉంటే పైన న్యూమరేటర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూసుకోవడం ద ఎన్ని ఎన్ని జీరోస్ అయితే అన్ని డిజిట్స్ మనము లెఫ్ట్ సైడ్ పెట్టుకో కన్వర్ట్ చేసుకొని జీరోస్ లేకపోతే అన్ని డిజిట్స్ లేకపోతే ఇక్కడ త్రీ జీరోస్ కాబట్టి త్రీ డిజిట్స్ ఉన్నాయి సరిపోద్ది కాబట్టి ముందర పాయింట్ పెట్టుకున్నాం దాన్ని కేజీస్గా ఈజీగా రాసుకుంటాం షార్ట్కట్గా ఓకే నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూడండి నన్ను థర్డ్ వన్ 44 kgs 80 grams మన కేజీస్లో కన్వర్ట్ చేయడం ఆల్రెడీ 44 kgs దాని గురించి మాట్లాడద్దండి 80 grams మాత్రం కన్వర్ట్ చేద్దాం 80 grams ఈక్వల్ టు 80 ఇంటూ 1 బై 1000
kilograms. Okay, that is 81s are 80 by 1000. That is equal to ikkada 3 zeros unnai point numerator lo 3 undali kaani manaku 2 undi kabatti mundare em cheyala zero pettukovali point pettukoni easy ga shortcut ga rasestam kgs that is 0.080 kilograms okay okay ipudu dinni manam em cheyali convert cheyali kilograms ni convert cheskovali already 44 kgs undi 44 kgs okay 44 kgs ikkada 0.080 grams add cheyandi 08044 44.080 ఏంటి అవి కిలోగ్రామ్స్ ఓకే కిలోగ్రామ్స్ లకి ఈ విధంగా కన్వర్ట్ చేయాలి ఈజీగా మనకు ఎక్కడ డినామినేటర్ లో జీరోస్ ఉంటే డెసిమల్ చేసేటప్పుడు ఈజీగా పైన ఉన్నటువంటి న్యూమరేటర్లు ఎన్ని ఉన్నాయో డిజిట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవడం ఎంత తక్కువ అవుతుందో దానికి ముందర జీరో పెట్టుకోవడం పాయింట్ పెట్టుకొని కన్వర్ట్ చేసుకోవడం ఓకే రైట్ ది ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్ ఇన్ ఎక్స్పాండ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి హోల్ నెంబర్స్ ని ఎక్స్పాండ్ చేసేది ఎలా అనేది మనకు తెలుసు కదా ఓకే ఇప్పుడు నెంబర్ 1 చూడండి రా 1 55.5 ఇక్కడ ఇంటెగ్రల్ పార్ట్ ఏముంది 55 ఉంది ఇంటెగ్రల్ పార్ట్ సరే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయాల వన్స్ టెన్స్ కాబట్టి 5 × 10 ప్లస్ 5 యూనిట్స్ 1 ఉంది కాబట్టి 5 వన్స్ నెక్స్ట్ ఇప్పుడు డెసిమల్ పార్ట్లో ఏదండి టెన్స్ మాత్రమే ఉన్నాయి 5 × 1/10 దాన్ని కన్వర్ట్ చేస్తే 5 × 10 50 + 5 + 5 వన్స్ ఆర్ 5/10 ఓకేనా ఇలా రాయాలి నెక్స్ట్ సెకండ్ వన్ 5.55 ఇంటిగ్రల్ పార్ట్ ఈజ్ 5 వన్స్ మాత్రమే ఉన్నాయి 5 వన్స్ ప్లస్ 5 × 10స్ ఎన్ని ఉన్నాయి ఒక 5 100స్ కూడా 5 ఉన్నాయి 5 × 1/10 ప్లస్ 5 × 1/100 దట్ వి గెట్ 5 వన్స్ 5 ప్లస్ 5 వన్స్ 5/10 ప్లస్ 5 వన్స్ 5/100 దిస్ ఈస్ ద ఎక్స్పాండ్ ఫార్మ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏముంది 303.03 ఓకే ఇక్కడ ఇంటెగ్రల్ పాయింట్ 303.03 ఓకే 300స్ కాబట్టి 3 × 100 ప్లస్ 0 × 10స్ 0 కాబట్టి 10స్ 0 × 10 వన్స్ ఎన్ని ఉన్నాయి 3 × 1 ప్లస్ 10స్ ఎన్ని ఉన్నాయి 0 × 1/10 జీరో కాబట్టి నెక్స్ట్ 100స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి 3 × 1/100 గెట్ 300 0 × 10 అవసరం లేదు అక్కడ వేయాల్సిన అవసరం లేదు 3 వన్స్ 3 ప్లస్ 0 × 1/10 కాబట్టి ఇక్కడ ఈ రెండు జీరో అవుతాయి కాబట్టి అది మేము చూపించట్లేదు 3 వన్స్ ఆర్ 3/100 ఇది ఎక్స్పాండ్ ఫామ్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి 30.303 we read like this 30.303 okay integral point 30 enni 10s unnai 3 10s unnai 0 1s unnai plus manamu decimal part lo 3 10s unnai 100s enni unnai 100s 0 0 100s unnai
ప్లస్ 3000 ఉన్నాయి. ఓకే, 3 10 30, ఇక్కడ జీరోతో మల్టిప్లై చేస్తానని అవసరం లేదు. 3 1s are 3 by 10 ప్లస్ ఇక్కడ ఇటు చూడండి, మనకి ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది జీరో అవుద్ది కదా, జీరో హండ్రెడ్ హండ్రెడ్స్. నెక్స్ట్ 3 into 1 3 by 1000 ఇలాగా. ఓకే నెక్స్ట్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్, ఫిఫ్త్ వన్ చూడండి నన్ను, ఫిఫ్త్ వన్, ఫిఫ్త్ వన్ 1234.56. ఇంటెగ్రల్ పార్ట్ ఏమి, ఇంటెగ్రల్ పార్ట్, ఇంటెగ్రల్ పార్ట్ ఈస్, ఇంటెగ్రల్ పార్ట్ 1234, 1000 ఉంది, 1 into 1000 ప్లస్ 2 into 100 200s ప్లస్ 3 into 3 10s కాబట్టి 3 into 10 1s ఎన్ని ఉన్నాయి, 4 4 into 1 ప్లస్ నెక్స్ట్ డెసిమల్ పార్ట్ 10s ఎన్ని ఉన్నాయి, 5 into 1 by 10 5 into 1 by 10 ప్లస్ 6 into 6 into 1 by 100, దట్ ఈస్ ఈక్వల్ టు, కింద రాద్దాం మరి, ఓకే కింద ఇక్కడ రాస్తాం, ఒకసారి దట్ ఈస్ ఈక్వల్ టు 1000 కాబట్టి 1000 ప్లస్ 200s కాబట్టి 200 ప్లస్ 3 10 30, 4 1s are 4 ప్లస్ 5 10s, దట్ ఈస్ 5 1s are 5 by 10 ప్లస్ 6 1s are 6, 6 by 100. ఓకే నెక్స్ట్ చూడండి, ఎక్స్పాండ్ ఫార్మ్ ఆల్రెడీ మనం హోల్ నెంబర్స్ చేస్తాం ఇక్కడ. రైట్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఇన్ ది ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్, ప్లేస్ వాల్యూ చెప్పాలి మనం, ఏం చెప్పాలి, ప్లేస్ వాల్యూ. ఓకే టేక్ నెంబర్ 1 క్వశ్చన్, రైట్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 3, 3.3.3. ఓకే 3.46. ఇక్కడ 3 ఎక్కడ ఉంది, 3 ఏమి వన్స్ ప్లేస్లో ఉంది, వన్స్ ప్లేస్లో 3 1s 3 1s కాబట్టి ప్లేస్ వాల్యూ ఎంత, 3. నెక్స్ట్ సెకండ్ వన్ నాన్న, సెకండ్ వన్ 32.46. ఎక్కడెక్కడ ఉంది, 10th ప్లేస్లో ఉంది, 3 10s ప్లేస్ వాల్యూ ఎంత, 3 10s 30. నెక్స్ట్ థర్డ్ వన్ 7.43, ఇక్కడ డెసిమల్ పార్ట్లో ఉంది, 300s 300s 100s, దట్ ఈస్ 3 into 1 by 100, దట్ ఈస్ 3 by 100, దట్ ఈస్ ఈక్వల్ టు, ఇంకా రాయొచ్చు దీన్ని కన్వర్ట్ చేసి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పైన న్యూమరేటర్లో ఏముంది, 1 3
ఇంకా లేదు కాబట్టి 2 జీటీకు 2 డిజిట్కు 0 పెట్టాం, పాయింట్ పెట్టాం. ఇలా నెక్స్ట్ ఫోర్త్ వన్ 90.30. ఎక్కడుంది ఇది? 3 టెన్త్స్ ప్లేస్లో, 3 టెన్త్స్, త్రీ టెన్త్స్ కాబట్టి 3 × 1/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 1 = 3, 3/10. ఎక్కడ 1 డిజిట్? 0 1 ఉంది కాబట్టి 1 డిజిట్ సరిపోద్ది, 0.3. నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్ వన్ 794.037. ఓకే, ఎక్కడ ఉంది ఇది? హండ్రెడ్స్లో ఉంది, 300 హండ్రెడ్స్. ఓకే, దట్ ఈస్ 3 × 1/100, దట్ ఈస్ 3/100, దట్ వీ గెట్ 0.03. అది ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ప్లేస్ వాల్యూస్ ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం బాగా రీడ్ చేయండి, తర్వాత మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ ద క్వశ్చన్, నెక్స్ట్ వీ డన్ ఇట్. అరుణ అండ్ రాధా స్టార్ట్ దేర్ జర్నీ ఫ్రమ్ 2 డిఫరెంట్ ప్లేసెస్. ఓకే, ఏ అండ్ డి, ఏ నుంచి అరుణ, ఏ అనే పాయింట్ నుంచి అరుణ స్టార్ట్ అవుతా ఉంది. ఇక్కడ అరుణ, ఇక్కడ ఈ అనే పార్ట్ నుంచి రాధా స్టార్ట్ అవుతా ఉంది. అరుణ రాధా, అరుణ చూస్ ది పాత్ ఫ్రమ్ ఏ టు బి. అరుణ ఎక్కడి నుంచి? అరుణ ఇట్లా పోతా ఉంది, ఏ నుంచి బికి పోయి బి నుంచి సికి వస్తా ఉంది. ఇది ప్లేస్ అరుణ, సి అనే ప్లేస్కి వస్తాను. అదే రాధా ఎలా చూస్ చేసుకునింది? ఇలాగ ఈ నుంచి డికి, డి నుంచి సికి. ఓకే, ఫైండ్ హూ ట్రావెల్డ్ మోర్ అండ్ హౌ మచ్ అన్నాడు. ఎవరు ఎక్కువ దూరము ట్రావెల్ చేశారు, హౌ మచ్ అన్నాడు. సరే ఫస్ట్ వీ యాడింగ్ అనేది ఇక్కడ ఆపరేషన్ అనేది ఉంది. అరుణ ట్రావెల్డ్ డిస్టెన్స్, అరుణ ఫస్ట్ రాదా కన్వర్ట్ రాదాం ఇక్కడ. అరుణ ట్రావెల్డ్ డిస్టెన్స్, అరుణ ట్రావెల్డ్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ అరుణ ట్రావెల్ చేసింది అనేది చూడండి. 9.50 ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, అక్కడ రాద్దాం 9.50 కిలోమీటర్స్. దానికి ఎంత యాడ్ చేయాలి? దో ఇది యాడ్ చేయాలి, ఏమది? 2.40 కిలోమీటర్స్ అడిషన్. అంతే కదా టోటల్ రావాలంటే ఆ అమ్మాయి ట్రావెల్ చేసింది 0.549 × 9 = 11.90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఓకే, ఇప్పుడు రాధా, రాధా ట్రావెల్డ్ డిస్టెన్స్, రాధా ట్రావెల్డ్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది రాధా? ఇక్కడ చూడండి 8.25 + 3.75 యాడ్ చేయండి. 5 5 10 10, ఇక్కడ 1. ఓకే, 10 ప్లస్ ఎంతమ్మా? 8 4 12 12 కిలోమీటర్స్. ఇప్పుడు కంపేర్ చేస్తే కదా ఎవరు మోర్ అనేది తెలిసేది. కంపేర్ చేయాలి, ఇప్పుడు కంపేర్ చేయాలంటే ఏం చేయాలి? బిగ్గర్ వన్లో నుంచి బిగ్గర్ ఎవరు ఉన్నారు ఇక్కడ? రాధా అనేది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కాబట్టి మనం ఏం చేస్తాం, 12లో నుంచి 11.90ని లెస్ చేస్తే
మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుస్తా ఉంది రాధ ట్రావెల్ చేస్తా ఉంది రాధ ఈజ్ ట్రావెల్డ్ హైయెస్ట్ డిస్టెన్స్ హైయెస్ట్ డిస్టెన్స్ రాధ హైయెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది మనకు తెలుస్తా ఉంది దీన్ని బట్టి డిసైడ్ చేసాం అది ఎంత అనేది హౌ మచ్ కూడా కనుక్కోమన్నాడు కాబట్టి లెస్ చేస్తే ఎంత వస్తుంది నాన్న 0.10 కిలోమీటర్స్ 0.10 కిలోమీటర్స్ నాన్న ఇది 0.10 కిలోమీటర్స్ ఆ అమ్మాయి ఎక్కువగా ట్రావెల్ చేసింది అరుణ కంటే కూడా రాధా 0.10 కిలోమీటర్స్ ఎక్కువ ట్రావెల్ చేసింది లాస్ట్ ప్రాబ్లం ఇన్ ద ఎక్సర్సైజ్ లాస్ట్ ప్రాబ్లం ఇన్ ద ఎక్సర్సైజ్ ఓకే నెంబర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ ద క్వశ్చన్ ఉపేంద్ర వెంట్ టు ది మార్కెట్ టు బై వెజిటబుల్స్ హీ బ్రాట్ 2 కేజీస్ 250 గ్రామ్స్ టమాటాస్ 2 కేజీస్ 500 గ్రామ్స్ పొటాటోస్ 750 గ్రామ్స్ లేడీ ఫింగర్స్ అండ్ 125 గ్రామ్స్ గ్రీన్ చిల్లీస్ హౌ మచ్ వెయిట్ డిడ్ ఉపేంద్ర క్యారీ బ్యాక్ టు హిస్ హౌస్ చూడండి అక్కడ ఏమంటున్నాడు టోటల్గా ఆ అబ్బాయి ఎంత ఎన్ని కేజీస్ వెయిట్ వెజిటేబుల్స్ తీసుకెళ్ళాడు ఇంటికి అనేది ఓకేనా ఇప్పుడు రాద్దాం మనం టొమాటోస్ ఎంత టొమాటోస్ ఎన్ని తీసుకెళ్ళాడు 2 కేజీస్ 250 గ్రామ్స్ దాన్ని రాద్దాం మనం 2.250 అని రాయాలి నెక్స్ట్ నానా పొటాటోస్ పొటాటోస్ ఎన్ని తీసుకెళ్ళాడు పొటాటోస్ చూడండి ఏంటి అవి ఎంత వెయిట్ 2 కేజీస్ 500 గ్రామ్స్ పొటాటో దాని డెసిమల్లో 2.500 ఇప్పుడు చూడు డెసిమల్ పార్ట్ డెసిమల్ పాయింట్ అనేది ఒకదానికొకటి కింద అలాగే ఉండాలి వన్స్ కింద వన్స్ టెన్స్ కింద టెన్స్ హండ్రెడ్స్ కింద హండ్రెడ్స్ థౌజండ్స్ కింద థౌజండ్సే ఉండాలి లేడీ ఫింగర్స్ ఎంత తీసుకెళ్ళాడు లేడీ ఫింగర్స్ ఎంత తీసుకెళ్ళాడు దట్ ఈజ్ ఈక్వల్ టు 750 గ్రామ్స్ 750 గ్రామ్స్ ఇక్కడ కేజీస్ లేవు ఓన్లీ గ్రామ్స్ ఉన్నాయి కేజీస్ లేవు 0.750 ఓకే నెక్స్ట్ చిల్లీస్ రెడ్ గ్రీన్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ ఎన్నెన్నానా 125 గ్రామ్స్ ఇక్కడ కూడా కేజీస్ లేవు కదా 0.125 ఇప్పుడు టోటల్ మనకు అతను ఇంటికి ఎంతకు తీసుకెళ్ళాడు అనేది ఇప్పుడు మనకు ప్రాబ్లం ఓకే టోటల్ టోటల్ చేయడం 5 ఇక్కడ 5 5 10 12 వన్ ఇక్కడ అలాగే ఉంచు 1 1 2 2 9 14 16 ఎంత 16 అన్న 6 పాయింట్ క్యారీ ఫార్వర్డ్ 1 5 5.625 కేజీస్ ఉపేంద్ర బ్రాట్ టు హిజ్ హౌస్ క్యారీ హిజ్ హౌస్ ఓకే ఈ విధంగా మనము టోటల్ హౌ మచ్ అన్నాడు కాబట్టి టోటల్గా మనము అడిషన్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ ఇది మనకు డెసిమల్ నెంబర్స్ని ఎట్లా మల్టిప్లై చేయాలి మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అయిపోయింది ఫ్రాక్షన్ పార్ట్లో ఇప్పుడు మనము డెసిమల్స్లో అడిషన్స్ కొన్ని మనం చేసాం అడిషన్ చేసాం
ప్రీవియస్ ఎక్సర్సైజ్లో డెసిమల్స్లో మనము అడిషన్ చేసాం, సబ్స్ట్రాక్షన్ చేసాం, ఎక్స్పాండ్ ఫామ్ చేసాం, ఇవన్నీ చేసాం కదా, కన్వర్ట్ చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటే మనము మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. ఒక డెసిమల్ నెంబర్స్ హోల్ నెంబర్ని డెసిమల్ నెంబర్తో ఎట్లా మల్టిప్లై చేయాలి, డెసిమల్ నెంబర్ని డెసిమల్ నెంబర్ని ఎలా మల్టిప్లై చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకొని తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 6కి వెళ్దాం. ఇప్పుడు మనము మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ దీన్ని తెలుసుకుంటే ముందుగా మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. రాజేంద్ర ఆఫ్ క్లాస్ 7 వెంట్ విత్ హిస్ మదర్ టు ది బజార్ టు బాయ్ వెజిటేబుల్స్. దేర్ దే పర్చేజ్ 2.5 kgs పొటాటోస్ అట్ ది రేట్ ఆఫ్ 8 rupees 50 per kg. హౌ మచ్ మనీ డూ దే నీడ్ టు పే? అంతే కదా నాన్న, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 kg హోల్ నెంబర్స్లో చెప్పుకుందాం, 2 kgs తీసుకున్నాడు, ఏమో 1 kg 3 rupees అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, వాటిని 2 × 3 దట్ ఈస్ ఈక్వల్ టు 6 అని మనం 6 rupees అని చెప్తాం. ఓకేనా? అలాగ మల్టిప్లికేషన్ చేసుకుందాం, మల్టిప్లికేషన్ అనే ఆపరేషన్ చేస్తున్నాం. ఇక్కడ మల్టిప్లికేషన్ గురించే కదా మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. టోటల్ ఇప్పుడు హౌ మచ్ మనీ డూ దే పే నీడ్ టు పే దట్ ఈస్ ఈక్వల్ టు 2.5 kgs మల్టిప్లికేషన్ చేస్తేనే కదా ఒక కేజీ ఎంత తెలుసు. కాబట్టి 8 2.5 × 8.50 ఈ విధంగా మల్టిప్లికేషన్ అనేది చేయాలి. చేసే ముందుగా మనం ఇక్కడ ఇక్కడ ఫిగర్స్ చూసాం. ఈ ఫిగర్స్ని ఏంటనేది అనేది టుమారో వి డిస్కస్డ్. ఓకేనా? ఓకే, టుడే ద క్లాస్ ఈజ్ ఓవర్. మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ నెంబర్స్ అనేది రేపు స్టార్ట్ చేసుకుందాం. మీరు ప్రతి ఒక్కరు కేవీఎస్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన క్లాసులే కాకుండా 9th, 8th, 10th క్లాసెస్ కూడా ఆల్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈ క్లాసెస్ని మీరు విని